లీడర్ కాకముందు కూడా సోషల్ వర్క్ గా బాగా పనిచేసింది మాతో, మంచిగానే మాతో బిహేవియర్ అంతా మంచిగా చేసింది. కానీ ఆమె లేని లోటు మాత్రం మాకు తీరంది. ఆమె చాలా అందరితో ఒక అన్నదమ్ములు లేక కానీ ఏది కూడా కాదని ఒకటి ఏ రాత్రి వచ్చినా కూడా కలిసేది. తనైతే మంచిగానే ఉంటుండే, ఎప్పుడు మాతో ఏం పని చేయకపోతుండే. ఏదైనా ఇట్లా ఉంటుంది కదా, నేను ఎమ్మెల్యే మీరు కావాలంటే నా డ్రెస్ కుట్టండి, నేను పైసలు ఇవ్వ, అట్లా ఏం లేకుండా. గెలిచే మొదలు కూడా ఇక్కడ అందరు పబ్లిక్ అన్నదానం పెట్టిందండి. పాప గౌరవం మండది పాపని. వాళ్ళు త్యాగం చేసిర్రు రాజకీయంలో మొత్తం ఎమ్మెల్యేలు అయినాకనే ప్రాణాలు ఇచ్చేసారు. చనిపోవడం వెనకాల ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలా మంది కూడా, దాని గురించి మీరు ఏమంటారు? మాకు అదే అనుమానమే అనుకున్నదండి, ఏదైనా ఇట్లా ఎట్లా అయింది అన్నట్టు అనిపిస్తుంది. అంత మార్నింగ్ ఏం మీటింగ్ ఉంటుంది, ఎందుకు వెళ్ళింది? హాయ్ అందరికి నమస్కారం, వెల్కమ్ టు ఆదాన్ మీడియా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసి నందిత గారు చనిపోవడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. అయితే చుట్టుపక్కల జనాలు ఏ విధంగా తీసుకుంటున్నారు, ఎవరైనా సరే సహాయం కోసం వాళ్ళ ఇంటి ముందుకు వస్తే ప్రతి ఒక్కరిని కూడా వారి సమస్యలు తెలుసుకొని మరీ వారి ఇంటికి వెళ్ళి మరీ అన్ని కూడా బాగోగులు చూసేవారని చెప్పి ఇక్కడ చాలామంది చెప్తున్నారు. అవి ఎంతవరకు నిజం, ఆవిడ ఏ విధంగా రెస్పాన్స్ అయ్యేవారు ఏంటనేది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. హాయ్ అండి, నమస్తే. నమస్కారం అండి. మీకు లాసి నందిత గారు తెలుసా అండి? తెలుసా అండి, మేము ఇక్కడ స్థానికులము, వాళ్ళ నాన్నగారి నుంచి తెలుసు మాకు. ఏ విధంగా ఉండేవారండి? చాలా మంచివారు ఉండే వాళ్ళంతా, వాళ్ళ నాన్న వాళ్ళు అంతా రాజకీయ పరంగా ఒక ఫ్రెండ్స్ లెవెల్ లాగా అంతా ఆయన లీడర్ లాగా కాకుండా ఫీల్ అయ్యేవాడు కాదు. ఏ పని చెప్పినా ఇది నా పని కాదు, ఇది కంటర్మెంట్ పని, నేను ఒక ఎమ్మెల్యేని, నేను చేయాలన్నా అనేవాడు కాదు. ఫోన్ చేసేవాడు ఇమీడియట్గా, ఫోన్ చేసి ఆ పని ఏదో చేయించాడు, ఏదో చూడండి ఇదని చెప్పించేవాడు. మంచితనంగా మంచిగా స్పందించేవారు, మంచి ఫ్యామిలీ, మంచి వాళ్ళు. అమ్మాయి కూడా నాకనే చిన్న అమ్మాయి కూడా మంచిగా మాకు సోషల్ వర్క్ బాగా పనిచేసింది. వినాయకులు నిలబెట్టినప్పుడు కానీ, ఇక్కడ మొహరం పండుగలు జరిగినప్పుడు, ఏదైనా మళ్ళీ బస్సులో చిన్న చిన్న పనులు ఉంటే కూడా ఆమె లీడర్ కాకముందు కూడా సోషల్ వర్క్ బాగా పనిచేసింది మాతో, మంచిగానే మాతో బిహేవియర్ అంతా మంచిగా చేసింది. కానీ ఏదో అనుకోకుండా అట్లా జరిగిపోయింది. తండ్రి గారు అతనికి కూడా అనుకోకుండా కాలుకు దెబ్బతాకిన తర్వాత ఆమెకు ఇట్లా రెండోసారికి మూడోసారికి ఇట్లా అయిపోయింది. ఒకసారి లిఫ్ట్లో, ఒకసారి నల్గొండకు వెళ్ళి అక్కడ మీటింగ్కి వెళ్ళి వస్తుంటే కూడా జరిగింది. ఇక అనుకోకుండా సంఘటన జరిగింది. మరి అదేంటి అంటే, ఇప్పుడు మామూలుగా రాజకీయంలోకి ఇప్పుడిప్పుడు అడుగు పెడుతున్నారు ఆవిడ, ఎమ్మెల్యేగా కూడా కేవలం 3 నెలలే అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో తను చనిపోవడం ఏ విధంగా చూస్తుంది? మరి రాజకీయంగా ఇప్పుడేం కాదు కదా, మనకు అశోక్ నగర్ అక్కడ కవాడిగూడలో కూడా ఆమె కొంచెం చేసింది, అనుభవం ఉంది. పూర్తిగా ఎమ్మెల్యేగా కాకుండా మన రాజకీయ పరంగా తన తండ్రింబడి తిరిగింది, అన్ని నేర్చుకుంది. మెలకువలు తండ్రి గారు నేర్పించారు, చెప్పారు. ఇద్దరు మొత్తం కూతుర్లే కాబట్టి ఆయన కొడుకులాగా ఈమెకు అన్ని చూపించాడు, చేశాడు, వెంబడి పెట్టుకుని తిరిగాడు. ఆమె కొంచెం అనుభవం అక్కడైతే కొంచెం ఉన్నది. డైరెక్ట్ ఎమ్మెల్యేగా అయితే ఇప్పుడే ఆయన కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది వాళ్ళకు, రాజకీయ వంశం లాగానైతే నాలెడ్జ్ ఉంది. ఆయన చేశాడు, చూశాడు. మాకైతే నమ్మకం ఉండే ఆమె, అందువల్లనే మేము ఓట్లు వేసాము, అందరం వేసాము, గెలిపించాము. కొంత తండ్రి సానుభూతి వల్ల కూడా ఆమె గెలిచింది, కొన్ని ఆమె అభిమానంతో కూడా ఓట్లు గెలుచుకున్నారు. మాతో మంచిగా అందరు బస్సులు అంతా తిరిగేవారు వాళ్ళంతా, మేమంతా. వాళ్ళ తండ్రి గారితో నాకు బాగా పరిచయం ఉంది. అల్వాలో వార్డ్ నెంబర్ 27 మచ్చబోలారం డివిజన్ నుంచి నేను మచ్చబోలారం డివిజన్ తండ్రి గారు వెంబడి తిరిగాను. మేము అక్కడ తండ్రి గారు వెంబడి కే సాంబయ్య గారు అని చెప్పేసి అతను ఉండే సర్పంచ్గా, అతను మేము అందరం తిరిగేవరం. నేను అక్కడ నుంచి ఎక్కువ తిరిగాను ఆయన బడి. తర్వాత మనము ఇప్పుడు మన టీఆర్ఎస్ వచ్చినాక ఇతను టీఆర్ఎస్లోకి వచ్చాడు. నాకు తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి పరిచయం ఆయన. అప్పుడు ఈ పిల్లలు చిన్నగా ఉండేది. అంటే వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు అండి? అంటే ఇప్పుడు రాజకీయ పరంగా చూస్తే ప్రజలకు అందరికీ కూడా సాయం చేసే గుణమున్న వ్యక్తులు అనేది అర్థమవుతూ ఉంది, వ్యక్తిగతంగా ఎలాంటి వారు? వ్యక్తిగతంగా అట్లా ఏం లేదు, మేము మంచిగా బాగానే స్పందించేవాళ్ళు, మంచిగా అట్లా మంచిగా మాట్లాడేవాళ్ళు. ఏదైనా అట్లా ఏమి మాట్లాడకపోయేవాళ్ళు, అట్లా చిదరించుకునే తత్వం అయితే కనిపించలేదు. ఏంటి ఏంటనే, ఏంటి సార్ అని అనేవారు, మాట్లాడేవాళ్ళు. వాళ్ళు గన్మెన్స్ ఆపినా వాళ్ళు ఆపినా ఏంటో ఏంటి అని కనుక్కునేది, పంపించండి అనేది మాట్లాడితే ఇట్లా మేము చెప్పేవాళ్ళం. భాస్కర్ వాళ్ళు ఇట్లా అని మా ఫ్రెండ్స్ అందరం ఉన్నాం, భాస్కర్ ఉంటారు, భాస్కర్ ఫ్రెండ్స్ ఇట్లా మీ నాన్న ఏదో అంటే అట్లా నా చెప్పండి ఏం జరిగింది సార్ ఏమైంది అంకుల్ అని అంటుండే అట్లా ఆమె. ఆ రకంగా మాట్లాడేవారు మాతో మంచిగానే, అట్లయితే ఏమనిపించలేదు. బాగా మీకు గుర్తున్న సన్నివేశం కానీ ఏదైనా గుర్తుందండి, అంటే బాధాకరమైన విషయం కానివ్వండి, లేకపోతే మిమ్మల్ని మంచిగా ఏ రోజైనా రిసీవ్ చేసుకునేది కానివ్వండి, అలాంటివి ఏమన్నా? ఆమెతో అంటే పళ్ళు మేము ఇక్కడ మేము లేడీస్ ఏదైనా వాటర్ ప్రాబ్లమ్స్ లేడీస్ జెంట్స్ అందరూ పోయి పలిచి మాట్లాడి చేసేవారు.
కానీ మాకు మొహరం పండుగ అప్పుడు బాగా ఆమె మంచిగా ఇది చేసింది. వినాయకుడు నిలబెట్టినప్పుడు కూడా మాకు ఫండ్స్ ఇవ్వడం కానీ ఇట్లా చేసుకోండి ఇట్లా చేయండి అని వచ్చి పూజలు చేసేవారు, మంచిగానే కూర్చునేవారు, భజన కార్యక్రమంలో కూడా కూర్చునేవారు, కూర్చుండే ఒక అరగంట అట్లా కూర్చొని వెళ్ళేవారు. మాకు అట్లయితే చనిపోయిందంటేనే బాధ అయితే ఉంటుంది కదా. తను చనిపోవడం వెనక ఎన్నో రహస్యాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి అంటున్నారు, దాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఇప్పుడు అది ఎట్లా అంటే లాండ్ ఆర్డర్ పోలీస్ ఉంది, వాళ్ళు ఇప్పుడు ఇందులో కార్వాయి అంటారు, దాన్ని విచారణ జరుగుతుంది. మనం ఒకటంటే అక్కడ ఇంకోటి జరుగుతుంది, అది బాగుండదు. ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఏంటంటే అది రోడ్డు మీద జరిగింది కాబట్టి అక్కడ స్థానికులు కూడా కొన్ని ఫోటోలు తీశారు, ఎవరైతే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఫోటోలు తీశారు, అదెంత అబద్ధం ఇదంత నిజం, పోలీస్ విచారణ అయితే జరుగుతుంది. ఇక అంటున్నారు మళ్ళీ ఆడ డ్రైవర్ అంటున్నారు, ఇక అది ఏదో అంటున్నారు, కానీ మన నిజం ఏందో తర్వాత తెలుసు. అతను కూడా బతికే ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నారు, పోలీస్ విచారణ జరుగుతుంది కాబట్టి మనం ఏమి అననే కాదు, పోలీస్ విచారణ జరగని జరుగుతుందని తెలుస్తుంది. సార్, లాస్ట్ నందిత గారు చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మేము మార్నింగ్ 6:00 మాకు ఫోన్లు వచ్చినాయమ్మ, మేము ఇక్కడ లేకుండా మేడారంలో ఉండే అనమాట, జాతరకని వెళ్ళాం, ఆడకెళ్ళి రానికి కూడా పరిస్థితి లేకుండే మాకు, అందుకోసమే నేను ఇవాళ వచ్చినామని చెప్పి డైరెక్ట్ కలవనీకి వచ్చినాం మేము. కానీ ఆమె లేని లోటు మాత్రం మాకు తీరంది, ఆమె చాలా అందరితోని ఒక అన్నదమ్ములు లేక కానీ ఏది కూడా కాదని ఒకటి, ఏ రాత్రి వచ్చినా కూడా కలిసేది, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వాళ్ళ సిస్టర్ నివేదిత గారు కానీ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉండేది మాకు. సాయన్న గారిని చూసే నందిత గారిని గెలిపించారు అన్న మాట అయితే వినిపిస్తుంది, అది నిజమే? సాయన్న ఏ కార్యకర్త అని కూడా చిన్న కార్యకర్తకెళ్ళి ఎంత పెద్ద వేరే లీడర్ అయినా సరే ఆయన వస్తే ఒకటే విధంగా ట్రీట్ చేసేది, అంతేగాని వీడు పెద్దోడు వీడు చిన్నోడు అని ఏ విధంగా ఏ రోజు దూరం పెట్టేది కాదు ఆయన. ఆయన ప్రతి ఒక్కరిని అర్ధగంట కాదు గంట అయినా సరే కూర్చొని వాళ్ళ సమస్యని పరిష్కరించే చేసేది ఆయన, ఏ రోజు కూడా కాదన్న మాట సాయన్న మనస్తత్వంలో ఉండేది కాదు, అందుకోసమే ఆయన కార్యకర్తలంతా ఆమెకు సపోర్ట్ చేశారు. ఈవిడ 3 నెలలు కూడా కాలేదు ఎమ్మెల్యేగా వచ్చి, ఇలాంటి సందర్భంలో ఇలా జరగడం అనేది దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇది చాలా బాధాకరం అమ్మా, ఎవరు అనుకోండి ఎవరి ఇంట్లో కూడా ఇట్లాంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే మొన్ననే మేము అందరం వచ్చి ఆయన 1 ఇయర్ సెరమోనీకి మేమందరం ఇక్కడ వచ్చి భోజనాలకి ఇట్లా వాళ్ళు అంతా అరేంజ్ చేస్తే అంతా మేము వచ్చి ఛాన్స్ ఇవ్వడం ఆయనకు నివాళులు అర్పించి మేము ఉన్నాం. చేసిన తర్వాత 2-3 రోజులుగా ఇట్లా అవ్వడం మేము అసలు అది నిజమా అబద్ధమా అన్నది కూడా మాకు తెలియకుండా ఉన్న పరిస్థితి ఉండే, అట్లని ఏం చెప్పలేని పరిస్థితి మాకు. మేము ఇట్లా కళ్ళమ్మడ ఉన్నట్టే ఉంటే మేము, ఎందుకంటే 2-3 డేస్ బ్యాక్ చూసినాం కదా, 3 రోజుల ముందే మేము చూసి ఆమెతో మాట్లాడి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. చరిత్ర బస్తీని స్లమ్ లెక్క ఉండే, ఆ స్లమ్ బస్తీ సాయన్న గారు వాళ్ళ ఫాదర్ గారు చేయడం జరిగింది, దాంట్లో 2 BHK అనేసి. అది ఇంప్రూవ్మెంట్ అంతా అయిన తర్వాత సెకండ్ లిస్ట్ అయ్యే టైంలో అయినా 5 అయిపోయిండు, దాని తర్వాత ఇప్పుడు ఈ మొబైట్లో కావడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఇప్పుడు 1 వీక్ బ్యాకే మాతో మీటింగ్ పెట్టింది అనమాట డబ్బులు పెట్టడంలో కోసము, రిమైనింగ్ కూడా ఇచ్చేదామన్నా అదేమేమి ఉంది అన్ని మీరు సార్ట్అవుట్ చేయండి అని చెప్పి 1 వీక్ బ్యాకే మీటింగ్ పెట్టింది ఆమె. పెట్టిన తర్వాత మీరు మీటారం ఇట్లా పోయి వచ్చిన తర్వాత ఒకసారి కూర్చొని ఫైనల్ చేసేసి మీ బెడ్రూమ్ మీకు ఇప్పించేసామని చెప్పి వాగ్దానం చేసినాక మేము మీడారం పోయినాం. పోయి వచ్చేవారికి ఇట్లా సంఘటన జరిగింది, మాకు అది పెద్ద తీరాన్ని లోటు లేకనే ఉంది పరిస్థితి. అంటే దీని వెనకాల చాలా మంది కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, దాని గురించి మీరు ఏమంటారు? అనుమానాలు అంటే అంత పగ అయితే ఏముంటుందమ్మా, ఏమైతే ఉండదు, వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర పోయేటోళ్ళు కాదు, వాళ్ళకి దుష్మణులు ఉంటోళ్ళు ఏం కాదు, వాళ్ళ టైం బాగాలేదు, ఫిబ్రవరి మంత్ వాళ్ళకి బాగాలేదు, వాళ్ళ ఇంటికి బాగాలేదు, ఆల్రెడీ 3 సార్లు ఆమెకు పాపం ముంగడు వారికి పోయి రిటర్న్ వచ్చిన పరిస్థితి ఆమెది, ఇక 3వసారి మాత్రం దేవుడు ఆమెకు చేయలేదు. ఏమైనా కొంచెం జాగ్రత్త ఉండేది పడేది ఉండే, ఇక ఆమె టైం బాగాలేదు, దేవుడు ఆడవారికే రాసి పెట్టినట్టుండి. మామూలుగా ఫస్ట్ టైం యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి అసలు లాస్య గారు డ్రైవర్ని పెట్టుకున్నారండి ఎవరినైనా? ఆయన పియలేకుంటుండే అమ్మా, ఆయన పియలేకుంటుండే ఇక్కడనే ఉంటుండే, అంటే యాక్సిడెంట్ తర్వాత ఆ డ్రైవర్ని తీసేసినట్టు, తీసిన తర్వాత ఈయననే మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటు, మళ్ళీ పియలేక ఉండి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట ఆయన, ఎప్పుడు ఉంటుండే ఇక్కడనే, మాకు అంత ఐడియా లేదు. వేరే డ్రైవర్ ఉండే షాయ్ అనేసి, అతను కొద్దిగా సీనియర్ డ్రైవర్ ఉండే వాళ్ళ ఫాదర్ దగ్గర, ఇక ఈయన ఇప్పుడు డ్రైవర్ కమ్ పియే అనేసి మనకు తెలిసిన విషయం, అది వచ్చినప్పుడు అంతా ఇక్కడనే ఉంటుండే అతను. ఇక దాని తప్పచ్చి ఇక మనకైతే ఏం తెలియదు, ఎవరు వచ్చినా రిసీవ్ చేసుకుంటుండే అతను, వచ్చినా కానీ ఎవరు ఎంతమంది వచ్చారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అని అడగడం జరుగుతుండే. ఆయన మనం ఎక్కువైతే డీప్లో మనం పోలేము కదా, ఈయన ఎవరు చేయనేసి 3 నెలలు కదమ్మా, ఎక్కువ రోజులు ఉందంటే మనకు అర్థమవుతుండే, వాళ్ళు కూడా 3 నెలల ముందుకెళ్ళే పరిచయం, వాళ్ళ ఫాదర్ అంటే మాకు అంత క్లోజ్ ఉంటుండే, ఇప్పుడు నివేదిత గారు కూడా బాగా క్లోజ్ ఉంటుండే, ఈమె అంత అట్లా అది లేకుండా కదా. అయితే ఇప్పుడు ఈవిడ ప్లేస్ లో కిందకి మీరు మాట్లాడుతుంటే నేను విన్నాను, ఏంటంటే ఈవిడ ప్లేస్ లో ఇప్పుడు నివేదిత గారిని ఎమ్మెల్యే ఏకగ్రీవంగా ఎన్నికోవాలన్నది మాది ఒక కోరిక అమ్మా, మా బస్సీ కానీ మా
ఈ కంటర్మెంట్ నియోజకవర్గంకి వెళ్ళి మేము ఒకటే కోరిక, వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం జరిగింది. అన్యాయం అంటే దేవుడు అన్యాయం చేసిండు కనుక మన మానవులన్న వాళ్ళకు న్యాయం జరపాలన్నది మాది ఒక కోరిక. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకళ్ళు యునానిమస్గా గెలిపిస్తే వాళ్ళ ఆయన చేసిన రాజకీయం ప్రజాసేవకు ఒక తీరని లోటు కనుక ఇది. మనం వాళ్ళకి ఏదో ఒకటి కృతజ్ఞత భావంతో చూసినట్టు ఉంటుంది కనుక వాళ్ళని యునానిమస్గా నిలవాలని మాది ఒక కోరిక అంతే. అంటే మీరు ఇక్కడ ఉండే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 months. 7 months అంటే ఇంతకు ముందు కూడా 2 సార్లు తనకి? అది తెలియదు. ఎలా ఉండేవారు ప్రజలతో అంతా కూడా? అందరూ అయితే చాలా బాగుంటూ ఉంటారు చెప్పి. అంటే ఎమ్మెల్యేగా తను విధులు నిర్వర్తిస్తూ 2 నెలలే అవుతుంది. అవును. ఇలాంటి అంటే ఎదిగే సమయంలో ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. అంతే 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 మాకు కూడా దగ్గర దగ్గర 3-4 డేస్ అదే ఈ అయినప్పటి నుంచి మేము కూడా కొద్దిగా టెన్షన్లు అండి. పాపం చిన్న ఏజ్లో అట్లా చనిపోయారు. తనైతే మంచిగానే ఉంటుండే, ఎప్పుడు మాతో ఏం పని చేయకపోతుండే. ఏదైనా ఇట్లా ఉంటుంది కదా, నేను ఎమ్మెల్యే మీరు కావాలంటే నా డ్రెస్ కుట్టండి నేను పైసలు ఇవ్వ అట్లా ఏం లేకుంటే తను ఒక్కట వేరే దగ్గర మేము వచ్చి 7 మంత్సే కదమ్మా. ప్రజల సమస్యల్ని ఏ విధంగా చూస్తూ ఉంటారు? అందరైతే మెచ్చుకుంటుండేమా, మెచ్చుకుంటుండే. సేమ్ డాడీ లెక్క తను కూడా చేస్తున్నారు, మెచ్చుకుంటుండే. అదే బాధ అయింది, అదైతే మాకు కూడా బాధ అయింది. మీకు లాస్ట్ ఇయర్ గారు తెలుసా? తెలుసు అండి. పాప మంచి వ్యక్తి, ఆ పాప వాళ్ళ తండ్రి కూడా మంచి మనిషి ఉండే. వాళ్ళ తండ్రి సాయన గారు ఆమె ఆయన తర్వాత ఆ పాప క్వశ్చన్ సీట్ గెలిచేమందరు కూడా ఇక్కడ అందరికి పబ్లిక్ అన్నదానం పెట్టిందండి. పాప గౌరవం మండది ఆ పాపని కొత్తగా ఎలక్ట్ అయింది చిన్న వయసులోనే కాలం చేసిందంటే చాలా విషాదకరమైన విషయం అది. మంచి మెజారిటీ తోటి గెలిచిండ్రు కానీ ఇట్లా అయ్యేది లేకుండే ఇక భగవంతుడు ఆమె అన్యాయం చేసి ఇట్లా ఇది చేశారు. వాళ్ళ తండ్రి గారు తెలుసండి మీకు? సాయన గారు 4 సార్లు గెలిచిండు ఆయన. అంటే తండ్రి గారు చనిపోయిన సంవత్సరంలోనే ఈవిడ కూడా చనిపోవడం, దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఎలా చూస్తామంటే దానికి భగవంతుని ఇది ఇవ్వలేము చేస్తారమ్మా దానికి. కానీ అట్లా అయ్యేది లేకుండే, కానీ అది అయినందుకు అమ్మా చాలా విచారకరమైన మాట, అది చాలా బాధాకరమైన మాట. అయితే తను ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే కదండి, ఏ విధంగా ప్రజల సమస్యల్ని తెలుసుకునేవారు? ఇట్లనే అప్పుడు వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ అట్లా వచ్చి సమావేశం అయి తెలుసుకునేవారు. నువ్వు ఆయన వచ్చాడు కదా, మేమే పోయి చెప్తుంటే మా అవసరాలన్నీ అట్లా ఆయన గురించి ఈమెకు సపోర్ట్ చేసి ఈమెను కూడా ఎలక్ట్ చేస్తుంది. కానీ కర్మ ఏంటంటే ఇద్దరికి ఇదే విధంగా ఎందుకు వచ్చిందో సాగు తెలియదు, గది వచ్చింది. ఆ బాధనే ఎక్కువ ఉంది ఇప్పుడు మాకు, అంతే వేరేం లేదు. గది అది ఒకే సంవత్సరం ఒకే దీంట్లో అది ఎందుకో ఏం వాళ్ళ మళ్ళీ లేకపోతే వాళ్ళ కర్మలు ఏమైనా ఉన్నాయి అటువంటి తెలియదు మనకి కదా, అది కూడా ఉంటాయంట. మరి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏకైకంగా టికెట్ ఎలక్ట్ చేయాల సాయన కూతురికి. ఎవరు ఓటము గెలవరు, కాన్పోతు ఎలక్షన్లో ఓట్లు అయితే కంపల్సరీ సాయన బిడ్డకు వస్తుంది. మేము అనుకున్నదంతా సాయన బిడ్డకి. అప్పుడు సాయన సచ్చిందాం కూడా వాళ్ళ బిడ్డ నిలబడితే 17,000 ఓట్లతో మెజారిటీతో బయటపడ్డది. ఇప్పుడు 10,000 ఓట్లతో మెజారిటీతో కూడా బయటపడుతుంది. ఎవరు పోటీ చేసినా ఓటం పాలే, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్ట్ కానీ ఏది అయినా కానీ ఓటం పాలే, సాయన కూతురు గెలుస్తుంది. వాళ్ళు త్యాగం చేసిండ్రు రాజకీయంలో మొత్తం ఎమ్మెల్యేలు అయినాకనే ప్రాణాలు ఇచ్చేసారు. సాయన ఎక్కువనగా మంచి మనిషి మనకు 30 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే ఓటం పాలైపోయింది. శంకర్రావుతో ఒక్కసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే ఎప్పుడు ఓటం పాలే. వ్యక్తిగతంగా ప్రజలాలు ఉండే మా ఎమ్మెల్యే సాయన జీ సాయన లాస్ట్ నేను నందిని కూడా మారణం అయిందంటే చాలా గురించారు. టికెట్ ఆయన మాకు వాళ్ళ ఇంట్లోకు అక్కకు చెల్లెకు చెల్లెయితే తెచ్చింది అక్కకి ఇవ్వాల, ఆమె ఏకగ్రీవంగా ఎలక్ట్ చేసుకుంటాం. ఏ పార్టీ నిలబాట ఓటం పాలే, అదే మా అభిప్రాయం మొత్తం. వాళ్ళదే వాళ్ళ కుటుంబం మన త్యాగం చేసింది కదా. కంట్రమేట్ ఎమ్మెల్యేలు 2 సావులు అయినాయి వాళ్ళ ఇంట్లో. పోటీ చేయటం చాలా మంది ఉన్నారు మేడం, పోటీ చేస్తే అయిపోయింది కాదు. వాళ్ళ ఇంట్లో ఏకగ్రీవంగా ఎలక్ట్ కావాలా, లేకపోతే నిలబడ్డ కూడా వేరే క్యాండిడేట్ సిగ్గు చేతి ఉన్నవాళ్ళు నిలబడదు. ఆమె 50 కూడా కాలే ఎమ్మెల్యే.
రీజన్గా 3 నెలలు అయ్యా చచ్చి ఏడాది 3 నెలలకు 3 రోజులకి ఒక సావయ్య. అంతే విధంగా మేము అనుకుంటున్నాము. మేము ఓటు వేసేది కూడా సాయన బిడ్డకే, ఆమెకే ఆత్మ ఉన్నది వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు సాయన చచ్చిపోయిన వదిలే ఎమ్మెల్యే కాదు, పార్టీ తరపు నుంచి కాదు, ఇండిపెండెంట్ నుంచి కూడా గెలుస్తుంది. ఇండిపెండెంట్గా కూడా గెలుస్తుంది మేడం. ఎలా ఉండేవారండి వ్యక్తిగతంగా? చాలా మాకు మంచి వ్యక్తి. ఏ విధంగా చూస్తుంది? మాకు చాలా ఫ్యాస్ బ్యాడ్ లాగా అనిపిస్తుంది. చిన్న పాప మళ్ళీ సడన్ గా ఇట్లా అయింది ఇన్సిడెంట్, అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేయాలి ఇట్లా అవుతుంది అన్నట్టు. తను ఇప్పుడే వచ్చింది, ఏదైనా మా బస్తీకి ఏమైనా హెల్ప్ చేస్తుంది ఏమైనా చేస్తుంది అనుకున్నాం. ఇట్లా అయిపోయినట్టు మాకు చాలా ఫీలింగ్ లో ఉన్నాం. తండ్రి చనిపోయిన సంవత్సరంగా తను కూడా చనిపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? దాని వలన అయితే మేము ఏం చెప్పనట్టు అయితే లేము. కానీ వాళ్ళ డాడీ ఇంత దాంతో బస్తీకి చాలా మేలు చేసిండు, తను బి చేస్తుంది అన్నట్టే మేము ఎక్స్పెక్ట్ చేసినాం. ఇంత జల్దీ అవుతుంది ఏమనుకోలేదు. ఒక 3 మంత్స్ తర్వాత ఏమైనా సపోర్ట్ చేస్తుంది ఆమె. ఇదే ఏరియాలో ఉన్నది కాబట్టి ఇక్కడనే లీడ్ ఎమ్మెల్యే, వాళ్ళ డాడీ ఇక్కడనే ఉండు, తను ఇక్కడ ఒక పేరు నిలబెట్టుకుంటే తనదే అనుకుంటుంది. ఇట్లా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేసుకుంటాను. చనిపోవడం వెనకాల ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలా మంది కూడా, దాని గురించి మీరు ఏమంటారు? మాకు అదే అనుమానమే అనుకున్నదండి. ఏదైనా ఎట్లా అయింది అన్నట్టు అనిపిస్తుంది. అంతా మార్నింగ్ ఏం మీటింగ్ ఉంటుంది, ఎందుకు వెళ్ళింది మరి ఒక ఎమ్మెల్యే, తను అట్లా ఎట్లా అయిపోయింది గన్ మ్యాన్ లేకుండా. ప్రతి ఒక్కరికి అదే డౌట్, మాకు అదే డౌట్ ఉంది. మరి ఏమున్నది అది తెలియ తర్వాత తెలియాలా ఏమున్నది, మీకు బయట తేవాలి అది ఏదైనా ఉంటే.